माय डियर किबो फैमिली मेंबर्स गुड मॉर्निंग मी अंदर की ओ शुभवार्त चेप्तानु नेनु मुंदे चेप्पानु काबट्टी इप्पुडु आ शुभवार्त एंटी अनि चेप्तुन्नानु नेनु मन तालूक मी तालूक काइन्स एवैते उन्नायो स्टाकबुल काइन्स आ स्टाकबुल काइन्स नि रेपटि नुंचि रेपु डेट अंत 18 अंटे रेपटि नुंचि मीरु मी काइन्स अन्नी कूडा मन के एक्सचेंज लोकि మీ పెట్టేలా మీకు ఒక ప్రొవిజన్ ఇస్తున్నాను మీరే పెట్టేసుకోవచ్చు అది ఎలాగంటే నాన్ స్టాకబుల్ మీరు అమ్ముకున్నప్పుడు ఏం చేస్తున్నారు నాన్ స్టాకబుల్ ఆప్షన్లోకి వెళ్తున్నారు ఆ లోపలికి వెళ్ళి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మీకు కనబడతాయి దాన్ని సబ్మిట్ చేస్తే ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతున్నాయి అలాగే ఇందులో మీకు ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో నేను ఇస్తాను మన దాంట్లో ఉన్నది ఉందన్నమాట అది ఎలా ఉన్నది అనేది మీ మెనూలో ఉన్నది ఆ మెనూలో ఉన్న తర్వాత ఆ మెనూలోకి వెళ్ళి ముందు మీరు ఏం చేయాలి మన కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీ అడ్రస్ క్రియేట్ చేసుకోవాలి మీ ఫోన్ నెంబరు మీ ఐడి ఏది మెయిల్ ఐడి ఇలా ఏవైతే ఉన్నాయో ముందు అడ్రస్ క్రియేట్ చేసుకోండి ఇప్పుడు మీరు కిబో ఎక్స్చేంజ్లోకి రావాలి కిబో ఎక్స్చేంజ్లోకి వచ్చిన తర్వాత మీరు మెనూలోకి వెళ్ళిన తర్వాత మెనూలో దాని వివరణ ఇచ్చాను నేను దాంట్లోకి వెళ్ళి మీ తాలూకా ఐడి ఏదైతే కే ఎక్స్చేంజ్లో మీరు అడ్రస్ క్రియేట్ చేస్తారో అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి మళ్ళా మెనూ నుంచి డాష్ బోర్డ్లోకి రండి డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత అక్కడ మీకు కిబో ఎక్స్చేంజ్ అని ఉంటుంది అందు లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళిన తర్వాత అంటే కిబో ఎక్స్చేంజ్ కాకుండా ట్రాన్స్ఫర్ టు కాయిన్స్ అని ఉంటుంది కిబో కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ ఇచ్చాను పైన ఉన్నా చూడండి లైట్ గులాబీ కలర్లో ఉంటుంది పింక్ కలర్లో ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల మీ మొత్తం అన్ని రకాల స్టాకబుల్ కాయిన్స్ అన్ని రకాల అంటే మీరు రెఫరల్ ఇచ్చినవి లేదంటే మీ కింద డౌన్లైన్లో నుంచి వస్తున్నవి అంటే మీరు డైరెక్ట్గా ఇచ్చినవి మీ టీం ద్వారా ఇచ్చినవి యాడ్ కాయిన్స్ అలాగే యాక్టివేషన్ కాయిన్స్ ఇలా అనేక రకాల కాయిన్స్ మీకు స్టాకబుల్ ఇచ్చాను కదా ఆ మొత్తం కాయిన్స్ అన్నీ అక్కడ ఎన్ని ఉన్నాయని మీకు కనబడుతుంది సేమ్ నాన్ స్టాకబుల్ ఎలా కనబడుతుంది అలాగే కనబడుతుంది వెంటనే మీరు సబ్మిట్ చేసి ఓకే చేసి కన్ఫర్మ్ చేసేయండి మీ దగ్గర ఉన్నటువంటి ఆ స్టాకబుల్ కాయిన్స్ ఇంకా మీకు కనబడవు ఎక్స్చేంజ్లు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆ ఎక్స్చేంజ్లకు ట్రాన్స్ఫర్ అనేది మేము మాన్యువల్గా చేసి పంపిస్తాం ఆటోమేటిక్ చేయడానికి లేదు అది అప్పుడు మీకు మీరు ఎక్స్చేంజ్లోకి నేను పంపించిన తర్వాత మీరు ఎక్స్చేంజ్లో మన ఎక్స్చేంజ్లోనూ మీ అన్ని లాంగ్ టైమ్ స్టాకబుల్ కింద దాంట్లో ఇస్తున్నాను 100+ ఇయర్స్ అని రాస్తున్నాను అందులో 100 సంవత్సరాలకు భయపడి మీకు సమ్ పర్సెంటేజ్ అంటే మనం అవసరాన్ని బట్టి మనం ఏ అకౌంట్ తీసుకున్నాం ఏ అకౌంట్కి ఎలాగా అనేది నా నేను కొన్ని పారామీటర్స్ తీసుకున్నాను కాబట్టి దాన్ని నేను మీకు ఇచ్చేస్తాను అది 23 నుంచి మీరు ఆ డేట్ అయిన వాళ్ళందరూ కూడా మీకు ఆ పర్సెంటేజ్ వస్తే మీరు సేల్ చేసుకోవచ్చు అంటే మీ మొత్తం కాయిన్స్ మన ఎక్స్చేంజ్లో లాంగ్ టైమ్ సాకెట్ కింద వెళ్ళిపోతాయి ఇక రెండోది మీ దగ్గర సాలబుల్ కాయిన్స్ ఉన్నాయి మీరు కొనుక్కొని అవ్వచ్చు మీ అకౌంట్లో అవ్వచ్చు ఇవన్నీ కూడా 23 నుంచి అవన్నీ వెళ్ళేటట్టుగా అవి పెట్టేశాను అప్పుడే మీరు ఇవి పంపించుకోగలరు ఇప్పుడు కాదు ముందు మీ కాయిన్స్ అన్నీ ఎక్స్చేంజ్లో పెట్టేయండి ఒక ఫోన్ నెంబర్కి ఒక మెయిల్ ఐడికి ఒకటే క్రియేట్ అవుతుంది ఇది మనం ఎక్స్చేంజ్ కాదు ఇది ఇది ఇంటర్నేషనల్గా ఉన్నది బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్న ఎక్స్చేంజ్ కాబట్టి అందులో ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడికి మాత్రం ఒకటి వస్తుంది నేను 10 ఐడీలకి నేను ఒకే ఐడీని ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చానంటే మళ్ళీ మీరు ఫోన్ నెంబర్ మార్చుకున్నప్పుడు చేసుకోవచ్చు నేను ఆప్షన్ ఇస్తాను కంగారు పడకండి ఒక్కడిది కూడా ఉంచను ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అందరికీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేస్తాను అందరికీ ఇచ్చేస్తాను మీ వివరాలు మాత్రం ఇవ్వండి ఎప్పుడేం చేయాలో నేను చెప్తుంటాను అవన్నీ ఇచ్చేయండి ఒక్కరు కాయిన్స్ ఒక్కటి కూడా ఉండదు సో 23 నుంచి మీ తాలూకా సాలబుల్ కాయిన్స్ ఎలా అమ్ముకోవాలి ఏంటనేది మళ్ళీ అప్పుడు నేను ఇంకో ప్రొవిజన్ ఇస్తాను మీరు చేసుకోండి దాన్ని ఓకే అంటే మనకి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లో పంపించి ఇచ్చేస్తే నా బాధ్యత ఇక్కడితో పూర్తి అయిపోద్ది ఇప్పుడుతో 23 తర్వాత నుంచి అంటే అంతవరకు మీకు సాలబుల్ కాయిన్స్ ఇవ్వాలి కాబట్టి ఓకే ఇక నెక్స్ట్ మీరు 500 రూపాయలు పెట్టే కాయిన్స్ కొనుక్కున్నారు ఆ 500 రూపాయల తల కాయిన్స్ మీరు తీసుకున్నారు అలాగే దానికి మీకు ఆల్రెడీ 100 రోజులు కాయిన్స్ వస్తున్నాయి
యాడ్స్ చూసిన మీకు అదనం, మైనింగ్ చేసిన మీకు అదనం. మీరు పని చేస్తున్నందుకు నేను ఎంతమంది చెప్పాను, నాన్ స్టాకుల్ ఇస్తున్నాను, పనికి ఇచ్చేసాను, మీరు కొనుక్కొని కాయిన్స్ ఇచ్చేసాను. మరి ఈ మైనింగ్ అయితే ఏదైతే స్టాకబుల్ ఉన్నదో ఆ స్టాకబుల్ అంతా నేను ఫ్రీగా 1 రూపాయి తీసుకోకుండా మీకు ఇచ్చాను. దాన్ని ఎక్స్చేంజ్లో పెట్టేసి అవి కూడా మీకు మీ తరతరాలకి వచ్చేటట్టుగా చేసేసాను. ఇప్పుడు అయ్యే మేము చేస్తున్నాం, రేపటి నుంచి మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో పెట్టుకునే ప్రయోజనం ఇస్తున్నాను. ఒక ఫోన్ నెంబర్ ఒక మెయిల్ ఐడికి ఒక్కసారే వెళ్తుంది. ఒకరు ఒకే ఐడితోటి పెద్ద చేసి ఉండొచ్చు, ముందు ఇచ్చింది వెళ్తుంది ఆ ఫోన్ నెంబర్తో ఇంకెళ్ళదు. జస్ట్ ఫోన్ నెంబర్ మార్చుకోండి. అలా కాదు డాడీ, మీరు మొదటి నుంచి ఎన్నెన్ని పెట్టుకోవచ్చు, మన ఎక్స్చేంజ్లో మీరు మైనింగ్ చేసుకోవడానికి ఇచ్చాను, నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలీదు. కానీ మన ఎక్స్చేంజ్లోనూ ఈ మీరు ఎన్ని చేసినా అది మన ఎక్స్చేంజ్ అది. కానీ ఏది కిబో ఎక్స్చేంజ్ అనేది లోకల్ ఎక్స్చేంజ్, కానీ ఇక్కడ కే ఎక్స్చేంజ్ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజు, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఎక్స్చేంజు, అలాగే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజు. ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ఇస్తున్నాం. అంటే ఇందులో ఎక్కడ మనం వెళ్ళి అందులో చేపెట్టి కరకడానికి అవ్వదు. దీన్ని మీకు అర్థమైన భాషలో చెప్తాను. మీరు కారు బండి డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఆ స్టీరింగ్ మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు, అది మనకే ఎక్స్చేంజ్. మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు అనుకోండి, కూర్చోవడం తప్ప మీరు డ్రైవ్ చేయలేరు, అది బ్లాక్ చైన్లో ఎక్స్చేంజ్. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. కూర్చోవడం తప్ప మనం అక్కడ ఏం చేయలేము, దిగవచ్చు ఆగినప్పుడు, ఎక్కొచ్చు ఆగినప్పుడు, టికెట్ ఉంటే లోపలికి వెళ్ళొచ్చు అంతే. టికెట్ ఏంటంటే ఎక్స్చేంజ్లో ఉన్న మీ వ్యాలెట్లో కాయిన్స్ ఉంటే అమ్మేసుకోవచ్చు. అంతవరకే కానీ నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దిగు అనే ఫ్లైట్ నడిపివని అంటే అవ్వదు ఇక్కడ. అలాగే ఇక తర్వాత ఒకరు సాలబుల్ కాయిన్స్ని అమ్మేసుకున్నారు అంటే ఏంటి, వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు మన లోకల్ ఎక్స్చేంజ్లో, అంటే వాడి డబ్బులు అక్కడికి వచ్చేసాయి. వాడు అమ్ముకున్నాడా ఉరకనిచ్చాడా అనేది ఇక్కడ అనవసరం, ఎందుకంటే డబ్బులకి అమ్ముకోమని చెప్పాను. సో మీ కాయిన్స్ మీరు అమ్మేసుకున్నారు, ఇది ఒక పద్ధతి. ఇక రెండవది, మీకు నాన్ స్టాకబుల్ వస్తున్నాయి అంటే 500 కంటే ఎక్కువే నాన్ స్టాకబుల్ మీరు తీసుకుని ఉన్నారనుకోండి, 500 కంటే ఎక్కువే నాన్ స్టాకబుల్ మీరు తీసుకొని ఉన్నారనుకోండి, అంటే మీ డబ్బులు మీకు వచ్చాయి. మీ కాయిన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత సేలబుల్గా కొన్ని మీరు కొనుక్కుని వస్తున్నాయి కదా 100 రోజులకి, అవి మీరు ఆల్రెడీ ఎవరికో అమ్మేసుకున్నారు ట్రాన్స్ఫర్ చేయడం, అంతే కదా. ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ అనేది సిస్టమ్ చేస్తుంది, ఈ మన లోకల్ ఎక్స్చేంజ్లో మీరు చేస్తారు ట్రాన్స్ఫర్ అనేది. మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే మీ డబ్బులు మీకు వచ్చినట్టే. మీకు నాన్ స్టాకబుల్ వచ్చినా మీ డబ్బులు వస్తాయి, మీ కాయిన్స్ ఎవరికైనా అమ్మేసుకున్నా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు, వీరిద్దరు డబ్బులు వస్తాయి. ఇలా కాకుండా నాన్ స్టాకబుల్ రాలేదు, సేలబుల్ కాయిన్స్ అమ్మలేని అకౌంట్లు ఉన్నాయి కదా, వాటన్నింటికి కూడా ముందు ఒక కాయిన్ రిలీజ్ చేస్తాను. ఆ ఒక్క కాయిన్ని మీరు ఎక్స్చేంజ్లో అమ్మేసుకోండి. ఈరోజు 1300 నుంచి 1500 ఒక ఎక్స్చేంజ్లో ఉంది, 1700 ఒక ఎక్స్చేంజ్లో ఉంది, $25 అంటే 2100 ఒక ఎక్స్చేంజ్లో ఉంది. అలా వివిధ ఎక్స్చేంజ్లో రకరకాల రేట్లు ఉన్నాయి. కాబట్టి మీరు 500 కంటే ఎక్కువకే మీరు ఎట్టి పరిస్థితులు తగ్గించి అమ్మొద్దు, తగ్గించి అమ్మారా మీ భవిష్యత్తు ఉండదు. ఉన్న రేటుకి అమ్ముకోండి, ఒక రోజు లేట్ అయినా అమ్ముకోండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఏమైంది, నేను మీ దగ్గర తీసుకొని నా కాయిన్ని మీకు అమ్ముకున్నాను, మీకేమీ నేను ఊరకనివ్వలేదు, మీరేం ఊరకం తీసుకోలేదు, నా కాయిన్స్ నాకు నచ్చిన రేటుకి నేను అమ్మను, ఎందుకంటే ఎక్స్చేంజ్ నేను పెట్టుకున్నది కాబట్టి దాన్ని క్రియేట్ చేసుకుని నేను బిట్ కాయిన్ పెట్టుకున్నాడు, ఆ రేట్ ఆడు పెట్టాడు. ఇక చివరిగా మంది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఒరిజినల్ కాయిన్, ఆ విషయం తెలియక కొంతమంది ఇది నిజంగా కాయిన్నేనా, నిజంగా ఇది ఎక్స్చేంజ్ అయినా తెలియదు అనో తెలియగా మాట్లాడుతున్నారు. మీకు తెలిసిన భారతదేశంలో ప్రపంచంలో మీకు ఎవరు తెలిస్తే వాళ్ళు క్రిప్టో ఎక్స్పర్ట్స్ అవనేయండి, లేదనుకున్నట్టు ట్రేడింగ్ ఎక్స్పర్ట్స్ అవనేయండి, తీసుకోండి. మనది ఒరిజినల్ కాయిన్ కాదు అంటే వాటితో నన్ను మాట్లాడించండి. పక్కా 100కి 1 కోటి మంది ఎక్స్చేంజ్లో ఉంది, 100కి 1 కోటి మంది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది, 100కి 1 కోటి మిగతా అన్ని ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎవరైనా తప్పుగా ఎక్కడైనా మాట్లాడినా, ఎక్కడైనా న్యూసెన్స్ చేసి న్యూస్ చేసినా సరే మీరు ఎవరు నమ్మొద్దు. నా మీద ఎంత నమ్మకం ఇప్పటివరకు ఉందో అంతే నమ్మకంతో మీరు అలాగే ఉండండి. ఎవడేమన్నా సరే మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి నువ్వు కొనుక్కుంటా కొనుక్కో, అమ్ముకుంటా అమ్ముకో, ఎక్స్ట్రా మాట్లాడుకుంటా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, విను అని చెప్పండి. ఎవరి మీద కోపం పడద్దు, ఏది వద్దు, మీరు అర్థమైనా చెప్పండి వాళ్ళందరికీ.
మంది నూటికి కోటి 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 శాతం ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ కాయిన్. భారతదేశం గర్వించి తగిన విధంగా దాన్ని తయారు చేశాను. పరాయి దేశం వాడి పంచను దూరి ఆ కాయిన్స్ అమ్ముకోవడానికి ఎగబడే వాళ్ళందరికీ మన కాయిన్ చూసి ఇది అని చెప్తున్నాను. నేను ఎవరైనా కాయిన్ తెచ్చారు కానీ దాన్ని నిలబెట్టలేదు. మీరు 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 మాత్రమే నిలబెట్టారు దీన్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరు తగ్గవలసిన పని లేదు, అలాగే ఎవరి మీద తిరగబడాల్సిన పని లేదు. నీ కాయిన్ ఎక్స్చేంజ్లో పెట్టేస్తాను, నీ షేర్బుల్ కాయిన్స్ నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. మీరు డబ్బులు ఇంతవరకు మీ 500 తిరిగి పొందలేని పక్షంలో ఒక కాయిన్ మీకు తీస్తున్నాను. ఆ కాయిన్ అమ్మేసుకొని నీ క్యాష్ చేసుకోండి. అది అంటే మీకు నాకు చెల్లు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బహుశా రేపు 21కే మన తాలూకా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాను. మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఏ కాయిన్స్ దేని పెట్టాను, మిలిటరీ వాళ్ళకి ఎలా ఇవ్వాలనుకున్నాను, మిగతా ఏమనుకున్నాను, ప్రతి కాయిన్కి నేను సమాధానం చెప్తాను. అందులో ముందు మీకు కాయిన్స్ ఇచ్చేస్తాను, ప్రతి దానికి తర్వాత వివరంగా రాస్తాను. ఇంతవరకు క్రిప్టో కరెన్సీలో ఏ వైట్ పేపర్లు రాయలేని వివరంగా నేను అందులో రాశాను. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాను. మొత్తం మనం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, దేనికి ఎన్ని కాయిన్స్ కేటాయించాను, ప్రజల దగ్గర ఎన్ని ఉన్నాయి, కంపెనీ దగ్గర ఎన్ని ఉన్నాయి, భవిష్యత్తు కోసం ఎన్ని ఉన్నాయి, అనేక రకాలు, అలాగే పవర్ మైనింగ్ కోసం ఎన్ని ఉన్నాయి, అంటే బిట్కాయిన్లో ఏదైతే పవర్ మైనింగ్ చేస్తున్నా ఆ పవర్ మైనింగ్ ఏ డేట్ నుంచి ఏ సంవత్సరం నుంచి వస్తుంది, ఎవ్రీథింగ్ నేను అందులో పెట్టేస్తున్నాను. వైట్ పేపర్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. వైట్ పేపర్ వైట్ పేపర్ వైట్ పేపర్ని తీసారు కదా, మైనింగ్ కోసం ఆగాను. రేపు మొన్న నిన్న 15 తారీఖుతోటి మన తాలూకు కూపన్స్ అవి ఎవడు ఆగిపోయింది, మన మైనింగ్ కూడా ఆగిపోయింది. మీ దగ్గర కూపన్స్ వాడించుకోమని చెప్పాను. కాబట్టి ఇప్పుడు వైట్ పేపర్ కూడా ఇచ్చేస్తున్నాను. మే 23 కాదు, ఈ నెల 21, 23 ఆ రెండు డేట్లో మీకు ఇచ్చేస్తున్నాను. ముందుగా అయిపోయిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇది మీరు గర్వంగా తలెత్తుకొని మీరు మాట్లాడవచ్చు. ఎవరికైనా మీరు తిరిగి లీగల్గా సమాధానం చెప్పచ్చు. మన భారతదేశపు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారే క్రిప్టో అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను, 10% మీకు అది ట్యాక్స్ పెడుతున్నాను, 1% టీడీఎస్ పెడుతున్నాను, అలాగే 28% దాని లిమిట్ ఉంది, అంటే మన ఆర్థికంగా మనం ట్యాక్స్ కట్టిన దాన్ని బట్టి 28% మీకు మళ్ళీ జిఎస్టీ ఉన్నదని చెప్పారు. దాని మీద వివరంగా ఉన్నది ఇంకా ఇస్తారు కాబట్టి అక్కడి నుంచి జిఎస్టీ మీద నాకు ఇంకా కొంచెం మనకు క్లారిటీ రావాలి. 1% ప్లస్ 10% ఆల్రెడీ మనం ఇవ్వాలి కాబట్టి అది కూడా భారత ప్రభుత్వ ప్రధాని తాలూకు సమక్షంలో ఉన్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెల 1వ తారీఖుని తను చెప్పినట్టుగా గతంలోనూ మార్చి అయిపోయిన తర్వాత 1 ఇస్తానన్నారు మేడం గారు, అలాగే క్లియర్ చేశారు. కాబట్టి మీరు ధైర్యంగా మీ కాయిన్స్ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లీగల్ బిట్కాయిన్కి ఎటువంటి ఉన్నాయో 100% నేను దీనికి అదే పెట్టాను. ఏ ట్రేడర్ వచ్చి మీకు చెక్ చేసుకుంటే చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మరొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను, మరొక కొత్త విషయం చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మీ కాయిన్స్ అన్నీ పెట్టుకోండి, కంగారు పడొద్దు. మే 23లోపు అన్నీ చేసేద్దాం. ఇంకా ఎవరైనా ఉండిపోయినట్టయితే ఒక జీవితకాలం మీకు టైం ఇస్తాను. మీరేం పెట్టుకోలేదు, చిన్నపిల్లలు వాళ్ళకి ఏది లేదు, ఫోన్ నెంబర్ లేదు అనుకుంటే మీరు ఇచ్చినట్టు ఒక జీవితకాలం ఆ అకౌంట్ తాలూకు మెంబర్ జీవితకాలం టైం ఇస్తాను. కాబట్టి ఈ విషయాలని ప్రతి ఒక్కరికి చిట్ట చివరి వరకు ఇది తప్పనిసరిగా తీసుకెళ్ళండి. ఎందుకంటే క్రిప్టో మీద తప్పనిసరి కొనుక్కున్న వాళ్ళందరికీ చేరాలి. మన కీబో ఎంత స్వచ్ఛమైందో అందరికీ తెలియాలి. థ్యాంక్ యూ డాడీస్, థ్యాంక్ యూ. మీరు అక్కడున్న దాంట్లో మన కే ఎక్స్చేంజ్ తాలూకు అడ్రస్కి బదులు పిచ్చి పిచ్చి ఆల్రెడీ కొంతమంది రాశారు. అలా రాస్తే మీ అకౌంట్లో నుంచి ఇంకా ఆ కాయిన్స్ వెళ్ళవు, ఇక్కడే ఉండిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ నన్ను వెళ్ళలేదు అని అడగండి. నేను చెప్పిన పద్ధతి కాకుండా మీరు నచ్చినవన్నీ అందులో టైప్ చేసి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది పెట్టేశారు. అలా పెడితే వాళ్ళ కాయిన్స్ వెళ్ళవు, అవి మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ తీరిక అయినప్పుడు మళ్ళీ సవరించి చేయాల్సి వస్తుంది. మీరు ఆర్డర్ పని చేయకండి. నేను ఏదైతే మీకు రేపు వీడియో ఇస్తానో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళండి. అనవసరంగా మీకు నచ్చినట్టుగా ఏదో ఒకటి పెట్టేద్దామని చెప్పేసి మహనీయులు ఉంటారు కొంతమంది మహానుభావులు, వారి పాదాలకు వందనాలు. ఇలాంటివన్నీ చేసి గజిబి చేసి పారేస్తున్నారు. అలాంటి ఏం చేయకండి. చేస్తే మీ కాయిన్స్ వెళ్ళకపోతే మళ్ళీ నా బుర్ర తినకండి. జాగ్రత్తగా కంప్లీట్ చేసుకొని అవన్నింటినీ నేను చెప్పిన పద్ధతిలో చేయండి. మీ కాయిన్స్ అమ్ముకోండి. మీ తరతరాలుగా మీ పిల్లల్ని మీ మనవల్ని జాగ్రత్తగా అందులో కాయిన్స్ని అనుభవించేలా చేయండి. తక్కువ మందికి మాత్రమే ఇప్పుడు ఇచ్చాము.
900 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో కేవలం అతి తక్కువ మంది మాత్రమే మన ఎస్వి కూపన్స్ ద్వారా కొన్ని సంపాదించుకున్నారు. వీళ్ళే ప్రపంచం అందరికీ అమ్మాలి. రిమైనింగ్ ఏదైతే ఉందో మనకి జవాన్స్, ఏదైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో అది నీ దేశానికి మాత్రమే కాదు మిత్రమా, ప్రతి దేశపు జవాన్కి కూడా పనికొచ్చేలా అందులో పెట్టాను. అంటే మన వాళ్ళే జవాన్లా, పరాయి దేశం వాళ్ళ జవాన్లు కదా, ప్రపంచం అంతా నాదే, భారతదేశం ద్వారా వాళ్ళందరికీ ఇద్దాం. కాబట్టి అలా ప్రతిదీ నేను పెట్టాను దాంట్లోనూ, అవన్నీ మీరు వైట్ పేపర్లో చూస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా నేను చెప్పింది పాటించండి. థ్యాంక్ యూ డాడీ.